పరిశుద్ధ గ్రంథముల నుండి అపొస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. వారు ఆ దీపమంతట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. చాలు ప్రభునందు పేర మనం అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రాంతాల గురించి ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదట అతడు అంతియొకయకు వచ్చాడు. అక్కడ నుండి మొదటి మిషనరీ ప్రయాణం ఆరంభమైంది. మొదటి మిషనరీ ప్రయాణంలో అతడు సెలూకయకు వచ్చాడు. అక్కడ వాడ ఎక్కి అక్కడ నుండి కుప్రకు వచ్చి కుప్రా నుండి సలమికి వచ్చి ఆ సలమిలో దేవుని వాక్యాన్ని ప్రకటించి సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరి పాపు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో పాపు అనేటువంటి ఆ పట్టణాన్ని గూర్చి ఆ ప్రాంతాన్ని గూర్చి అక్కడ జరిగినటువంటి సంభవాలను గూర్చి దేవుని వాక్యంలోండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ఈ మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాను. ప్రభునని పేర పాపు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శ్రమ లేక బాధ అని అర్థం. శ్రమ లేక బాధ అని అర్థం. ఈ పాపు అనేటువంటి పట్టణం కుప్రా అనేటువంటి ద్వీపంలో నైరుతి దిక్కున ఈ యొక్క పట్టణం ఉంది. ఈ పట్టణం పేర రోమా సామ్రాజ్యపు పరిపాలన కాలమందు ఈ పాపు అనేటువంటి పట్టణము కుప్రాకి రాజధానిగా ఉంది. కుప్రాకి రాజధానిగా ఉంది. ద్వీపమేమో కుప్రా. ఆ కుప్రా అనే ద్వీపములో పాపు అనేటువంటి ఒక పట్టణము. ఈ పాపు అనేటువంటి పట్టణము ఆ ద్వీపానికి రాజధానిగా ఉంది. గుంటూరు జిల్లాకి రాజధాని ఇది గుంటూరు జిల్లాకు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, నేను అడిగింది గుంటూరు జిల్లాకి రాజధాని. ఏసు రక్తం ఇచ్చే అందుకే బళ్ళకు బొమ్మంది. గుంటూరు జిల్లాకి రాజధాని గుంటూరే అండి. గుంటూరు జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇది. హెడ్ క్వార్టర్ అంటే అర్థమైద్దా? గుంటూరు జిల్లాకి రాజధాని గుంటూరే. కృష్ణా జిల్లాకి రాజధాని తెలుసా? మచిలీపట్నం. కృష్ణా జిల్లాకి రాజధాని ఇది మచిలీపట్నం. కృష్ణా జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది ముందు విజయవాడ గుర్తొస్తుంది. అందరూ అనుకుంటారు విజయవాడ అనుకుంటారు, ఆ జిల్లాకి ముఖ్య పట్టణం విజయవాడ అనుకుంటారు. కానీ విజయవాడ కాదు, అది మచిలీపట్నం. కలెక్టర్ ఆఫీసు ఏమండి మెయిన్ మెయిన్ ఆఫీసులు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మచిలీపట్నంలోనే ఉంటాయి. ఇక ఏ సంతకం కావాలన్నా ఖచ్చితంగా మచిలీపట్నం వెళ్లాల్సిందే, ఎంతలా విజయవాడ అయినా సరే. ఇప్పుడు కృష్ణా జిల్లాకి విజయవాడ కాకుండా మచిలీపట్నం ఎలాగో రాజధానిగా ఉందో, అప్పటిలో కుప్ర అనేటువంటి ద్వీపానికి
కుప్ర ముఖ్య పట్టణంగా కాకుండా పాపు అనేటువంటి పట్టణము రాజధానిగా ఉంది. ఆ దినాల్లో రోమా అధికారులు ఆయా ప్రాంతాలకి గవర్నర్లను ఏర్పాటు చేశారు. ఈ కుప్ర లేక పాపు అనేటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతం అంతటికి ఒక అధిపతి లేక ఒక గవర్నర్ ఉన్నాడు. అతని నివాసం కూడా ఈ పాపులోనే ఉంటుంది. పాపులోనే ఉండి అతడు ఆ పట్టణాన్ని లేక ప్రాంతం అంతటిని అతడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. ప్రభునని పేర ఇలాంటి ఈ పట్టణానికి పౌలు బర్నబాలు వచ్చారు. పాపు అనేటువంటి పట్టణం ఇది. ఈ ప్రాంతానికి పౌలు బర్నబాలు వచ్చినప్పుడు అతనికి ఆ లేక పౌలు బర్నబాలకి ఒక వ్యక్తి కనపడ్డాడు. మొదటగా ఆ వ్యక్తి ఎవరంటే బర్యేసు అనేటువంటి వ్యక్తి. బర్యేసు అనగా అర్థం ఏంటంటే యేసు కుమారుడు అని అర్థం. బర్యేసు అనగా యేసు కుమారుడు అని అర్థం. ఈ బర్యేసుని గురించి మనం పరిశీలన చేస్తే ప్రేర, ఇతడు ఒక యూదుడు. ఇతడు ఒక యూదుడు అయితే ఇతడు గారడీవాడని, అబద్ధ ప్రవక్తని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక యూదుడై ఉండి అతడు గారడీవాడుగా, అబద్ధ ప్రవక్తగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటాడు అని అంటే ఆ ప్రాంతానికి, పాపు అనే ప్రాంతానికి అధిపతి అయినటువంటి లేక గవర్నర్ అయినటువంటి సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఇతడు ఉంటాడు. సెర్గీ పౌలు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చూస్తాం పెద్ద పెద్ద అధిపతులు లేక రాజులు వారి దగ్గర గారడి విద్య చేసేవారిని, శకునుగాండ్రను, మాంత్రికులను, శాస్త్రులను ఇలాగూ ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఫరో దగ్గర, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర కూడా అలాంటి వారు ఉన్నారు. అలాగే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ దగ్గర కూడా అలాంటి వారు ఉన్నారు. గారడీ చేసేవారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ప్రభునని పేర ఇప్పుడు ఈ రోమా అధిపతి అయినటువంటి సెర్గీ పౌలు దగ్గర కూడా ఈ బర్యేసు అనేటువంటి గారడీవాడు ఉన్నాడు. అతని దగ్గర ఉండి ఇతడు గారడీలు చేస్తూ ఎంతగానో మెప్పిస్తూ ఉన్నాడు. ఆ అధిపతి చేత మెప్పు పొందుతూ ఉన్నాడు. ఆ అధిపతి కూడా ఇతన్ని గురించి అనుకుంటున్నాడు, ఇంతకన్నా గొప్పవాడు, ఇంతకన్నా మనగాడు లేడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఆ అధిపతి కూడా. సరే ఇలాగ ఉండగా పెర ఒకరోజు పౌలు బర్నబాలు ఇద్దరు కూడా ఆ పాపు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇలాగూ యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారు, వాక్యాన్ని చెప్పేవారు ఈ ప్రాంతానికి వచ్చారు అనే వార్త ఆ పాపు అధిపతి అనేటువంటి సెర్గీ పౌలుకి తెలిసింది. వెంటనే సెర్గీ పౌలు పౌలు బర్నబాలను పిలిపించాడు. పిలిపించి దేవుని యొక్క వాక్యాన్ని వినాలనుకున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని వినాలి అనుకొని, అయా వాక్యం చెప్పండి, మీరు బోధించేదో చెప్పండి, నేను వింటాను అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అతడు ఎక్కడ విశ్వసిస్తాడో అని ఈ గారడీవాడు
అతన్ని విశ్వాసం నుండి తొలగించటానికి పౌలు బర్నబాల్ని ఇద్దరిని కూడా ఎదిరించినట్లుగా లేఖనంలో చూస్తాం. పౌలు బర్నబాల్ని ఏం చేశాడు? ఎదిరించాడు. అలాగ ఎదిరించినప్పుడు పౌలు ఆత్మచేత నిండినవాడై అతడు బర్యస్తో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సమస్త కపటముతో నిండినవాడా అని అంటాడు. కపటముతో నిండినవాడా, దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టువాడా అంటాడు. దేవుని స్తోత్రం. ఎన్ని పేర్లు పెట్టాడు చూడండి. దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు బర్యస్తో మాట్లాడుతున్నాడు. విశ్వాసము నుండి అధిపతిని నువ్వు తొలగించాలని, అడ్డగించాలని నువ్వు ఎదిరిస్తావా అని చెప్పి, కపటముతో నిండినవాడా, దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టేవాడా, ఇదిగో చూడు, దేవుడు నీకు విరోధంగా చెయ్యి ఎత్తాడు అన్నాడు. నీవిలా చేస్తున్నావు గనుక ప్రభువు నీకు విరోధముగా చెయ్యి ఎత్తాడు అని చెప్పాడు. ఆయన నీకు విరోధముగా చెయ్యి ఎత్తాడు గనుక ఇప్పుడే నీవు గుడ్డివాడువై నీవు సూర్యుని చూడకుండా ఉంటావు అన్నాడంతే. నువ్వు గుడ్డివాడు అయిపోతావు, ఇక సూర్యుని చూడవు అని చెప్పి పౌలు నోట నుండి ఆ మాట వచ్చిందో లేదో వెంటనే బర్యస్సు గుడ్డివాడైపోయి ఇక వెతుకుతున్నాడు. నా చేయి పట్టుకొని ఎవరైనా నడిపిస్తారా అని వెతుకుతున్నాడు. ఇలాగు ప్రారా ఈ గారడివాడి విషయంలో, గారడివాడిని హెబ్రీ భాషలో ఎలుమా అని కూడా పిలుస్తారు. ఇలాగున ఈ గారడివాడు దేవునికి విరోధముగా ప్రవర్తించి అతడు శాపగ్రస్తుడైపోయి గుడ్డివాడైపోయి మబ్బులు కమ్మి దారి తెలియక చీకటిలో ఉండి వెతుకులాడుతూ ఉన్నాడు. ఇంకా నన్ను చేయి పట్టుకొని ఎవరైనా నడిపిస్తారా అని. ఇక అంతటితో అతని చరిత్ర ముగించబడింది. అయితే ప్రభునని పేర ఇప్పుడు ఇంతకీ ఆ అధిపతిని గురించి మనం పరిశీలన చేస్తే, ఆ అధిపతి పేరు సెర్గీ పౌలు. సెర్గీ పౌలు అనగా అర్థం ఏంటంటే భూమిలో నుండి పుట్టినవాడు అని అర్థం. భూమిలో నుండి పుట్టినవాడు అని అర్థం. ఇతడు కుప్రా ద్వీపమునకు గవర్నర్గా ఉండి కుప్రాకు రాజుదైన పాపులో నివసిస్తూ ఇతడు వివేకము కలిగిన అధిపతిగా ఉన్నాడు. వివేకము కలిగిన అధిపతి అని మనం అతని గురించి చూస్తాం, చదువుతాం. ఇతడు పౌలు బర్నబాలను పిలిపించి దేవుని వాక్యాన్ని వినాలనుకున్నాడు. దేవుని వాక్యాన్ని వినాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆ వాక్యాన్ని వింటూ ఉండగా ఆ బర్యస్ అనేటువంటి గారడివాడు ఎదురు తిరిగినప్పుడు అతని విషయములో జరిగినటువంటి కార్యాన్ని కన్నులారా చూచి అప్పుడు అతడు గుడ్డివాడైపోవటం, అతడు వెతుకులాడటం ఇదంతా కూడా చూసి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో గ్రహించి అతడు ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపడి అతడు దేవుణ్ణి విశ్వసించాడు అని మనం చూస్తాం. సెర్గీ పౌలు దేవుని ఏం చేశాడంట? విశ్వసించాడు. ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపడ్డాడు. ప్రభును గురించి వారు చెప్పిన మాటలు, ప్రభును గురించి వారు ఇచ్చిన సాక్ష్యం సెర్గీ పౌలు విని ఆశ్చర్యపడి అతడు ప్రభునందు విశ్వాసముంచాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ప్రభునని పేర అతడు విశ్వాసం ఉంచిన తరువాత అక్కడ నుండి వారు మరలా బయలుదేరి మరొక పట్టణానికి, పెర్గే అనే పట్టణానికి వెళ్ళిపోయారు.
అయితే ఇప్పుడు పాపులో జరిగినటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే, పౌలు బర్నబాలకు ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎదురుపడ్డారు. ఒకడు బర్యేసు, మరో వ్యక్తి సెర్గీ పౌలు. వీరిద్దరిలో ఒకడేమో శాపగ్రస్తుడైపోయాడు, ఒకడేమో ఆశీర్వదించబడ్డాడు. ఒకడేమో నమ్మకుండా అడ్డగించి ఎదురు తిరిగి బర్యేస్ అనేవాడు శాపగ్రస్తుడై గుడ్డివాడై అతడు తిరుగులాడుతూ ఉన్నాడు. సెర్గీ పౌలని అధిపతేమో బోధకు ఆశ్చర్యపడి ప్రభుని విశ్వసించి ఆశీర్వదించబడ్డాడు సెర్గీ పౌలు. ఈ సందర్భములో మనము ప్రాముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, సెర్గీ పౌలు ప్రభునందు విశ్వాసముంచాడు. యేసు క్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. యేసు క్రీస్తే అని నమ్మాలి, విశ్వసించాలి. అలాగూ ఎవరు విశ్వసిస్తారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునని పేర ఈ పాపు అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సందర్భంలో మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం. విశ్వాసము లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. విశ్వాసము లేకుండా ఎవడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని వాక్యాలు మనం చూస్తే పేర మత్తయి సువార్త 9:22, 15:28, మార్కు సువార్త 2:5, మార్కు సువార్త 5:34, ఇలాగూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చదువుకుంటూ వెళితే, ఈ వచనాలన్నింటిలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారిలో చూసింది ఏంటంటే విశ్వాసం. నీ విశ్వాసము గొప్పది అంటాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటాడు. నీ అంత విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదంటాడు. ఇలాంటి మాటలు మనము ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం. అయితే ప్రభునని పేర విశ్వాసం ఉంచాలి. గలతీ పత్రిక 3:9 చదవండి ఒకసారి. గలతీ పత్రిక 3:9 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. ప్రభుని పేర అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసము గలవారే విశ్వసించిన అబ్రహము వలె ఆశీర్వదించబడతారు అంటాడు. అబ్రహాము విశ్వాసం ఎంత? అబ్రహాము ఎప్పుడు విశ్వసించాడు? అబ్రహాము ఎప్పుడు నమ్మాడు? విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ఈ 3 పర్యాయ పదాలు. ప్రభునని పేర ఎప్పుడు నమ్మాడు? దేవుని వాక్యలో చూస్తాం, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అని చూస్తాం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రేర అప్పటి నుండి అదే విశ్వాసంతో కొనసాగుతున్నాడు. ఇస్సాకును బలివ్వమని అడిగినప్పుడు ఇస్సాకును తీసుకొని కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని ఆ వారి కొండ మీదకి వెళుతూ ఉంటే కుమారుడైన ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు యెహోవా ఈరే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా చూసుకుంటాడు అని చెప్పేసి అన్నాడు. విశ్వాసం, విశ్వాసంతో బ్రతికాడు, విశ్వాసంతో క్రియలు చేశాడు. దేవుని వాక్యలో చూస్తాం, విశ్వాసం లేని క్రియలు
మృతం, మృతం విశ్వాసులైన క్రియలు మృతం అంట. దేవుని స్తోత్రం. కనుక ప్రభు నడిపారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరిశ్రమం చేస్తే క్రియలు లేకుండా, క్రియలు లేని విశ్వాసం మనకు మృతమైనటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వసించాలి, దేవుని ఎందు నమ్మకం ఉంచాలి. అపొస్తలుడైన పౌలు ఇప్పుడు ఈ గలతీ పత్రిక గలతీ సంఘంతో చెప్తున్నాడు, విశ్వాసము గలవారు అబ్రహాము వలె ఆశీర్వదించబడతారు. అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము గొప్ప చేయబడ్డాడు, అబ్రహాము అంత ఆస్తిపరుడు ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం. అంత ఆస్తిని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అయితే ఇంత ఆస్తిపరుడు అవటానికి కారణం అబ్రహాము యొక్క విశ్వాసమే. మరొక అనుభవం చూస్తాం పేరా, దేవుడు దేనికి ఇంత ఆస్తి ఉన్నా, ఇంత సంపద ఉన్నా, ఎంతో ఉన్నతమైన స్థితి అతనికి ఉన్నా, ఇదిగో దాస దాసి అతనికి ఉన్నా, ఇదిగో రకరకాల పశువులు అతని దగ్గర ఉన్నా, ఎంతో ఆస్తి అతను కలిగి ఉన్నా, అతడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. స్తోత్రం. అది అబ్రహాం యొక్క విశ్వాసం, అది అబ్రహాం యొక్క నిరీక్షణ. కనుక అబ్రహాము ఎలాగూ ఆశీర్వదించబడ్డాడో మనము కూడా ఆశీర్వదించబడాలి అని అంటే విశ్వసించాలి, దేవుని విశ్వసించాలి అని మనం చూస్తున్నాం. లూకాసువార్త 17:5 చదవండి ఒకసారి. లూకాసువార్త 17:5 అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని ప్రభువుతో చెప్పారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయాలంట, మా విశ్వాసము వృద్ధి పొందాలి. ప్రభుత్వం మాట్లాడుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందాలి అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం. కనుక వారిలో ఉన్న విశ్వాసము వృద్ధి అవ్వాలని కోరుకున్నారండి. ఎఫెసీ పత్రిక 2:4 చదువుదాం, 8 ఎఫెసీ పత్రిక 2:8 చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు అని ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీ విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు, మీలో ఉన్న విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షించబడ్డారు అని చెప్పి పౌలు ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రేరా పౌలు తిమోతితో మాట్లాడు చెప్తాడు. తిమోతికి రాస్తాను 2:5 కూడా చదువుదాం. నిన్ను చూడవలెనని నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడునై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట మీ అవ్వయ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునేకేలోను నేను వసించాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రభువుని ప్రేమ విశ్వాసాన్ని గురించి ఎంతగానో సంతోషించి మరలా ఇంత గొప్ప విశ్వాసము కలిగిన తిమోతిని చూడాలనే ఉద్దేశంతో ఈ పత్రిక రాస్తా అంటాడు. నీలో గొప్ప విశ్వాసం ఉందయ్యా, అయితే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను మొదట నీ అవ్వ అయిన లోయలో నేను చూశాను, ఆ తరువాత నీ తల్లి అయిన యునేకేలో నేను చూశాను, ఇప్పుడు నీలో చూస్తున్నాను. ఎంత విశ్వాసం మీలో ఉందో నేను ఇప్పుడు చూస్తున్నానని చెప్పి ఎంతగానో పౌలు తిమోతిని బట్టి, తన అవ్వను బట్టి, తన తల్లిని బట్టి, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువు అని పేర విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా మనం ఏమీ చేయలేము, ఏమీ పొందలేం. విశ్వాసము లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చూస్తాం దేవుని వాక్యంలో, ఇదిగో పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. నీళ్ల మీద నడుస్తున్నటువంటి వ్యక్తి ఇదిగో అతడు గాలి తట్టు తిరిగాడంట. గాలి వెచ్చగానే గాలి తట్టు తిరగగానే అతడు మునిగిపోసాగానని మనం చూస్తాం. మునిగిపోతూ కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తూ మునిగిపోతూ కేకలు వేస్తుంటే ప్రభు వచ్చి చేయి చాపి పట్టుకొని, ఓ అల్ప విశ్వాసి అన్నాడు. పేతురు
నడవాలని ఉంది, వెళ్ళాలని ఉంది, కానీ అతనికి సంపూర్ణమైన విశ్వాసము లేదు. అల్పవిశ్వాసైన అల్పవిశ్వాసులు మునిగిపోతారు, అల్పవిశ్వాసులు దిగజారిపోతారు, అల్పవిశ్వాసులు ముందుకు వెళ్ళలేరు, సాగలేరు. అల్పవిశ్వాసం. అలాగే ప్రతి దేమాను గురించి పౌలు రాస్తాడు, వారు విశ్వాసపు వాడ బ్రద్దలైపోయిందని అంటాడు. వారు విశ్వాసపు వాడ ఏమైపోయిందంట? బ్రద్దలైపోయింది అని చెప్తాడండి. కనుక కొందరు విశ్వాసపు వాడను బ్రద్దలు చేసుకుంటున్నారు, కొందరు అల్పవిశ్వాసులై మునిగిపోతున్నారు, చేరవలసిన గమ్యానికి చేరలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎంతోమంది అల్పవిశ్వాసులు ఎంతోమంది. కనుక ప్రభుని పేర లేఖన భాగాన్ని బట్టి మనం పరిసరం చేస్తే ఇప్పుడు మన అంశం ఏంటంటే విశ్వాసం. మనము ఈ యొక్క పాపులో నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే విశ్వాసం. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచేది కాదు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుని పేర ఎన్నో శ్రేష్టమైన లేఖనాలు మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. హబక్కుకు రాసిన గ్రంథం 2:4 చదవండి ఒకసారి. హబక్కుకు రాసిన గ్రంథం 2:4, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతున్నారు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆస్తిని బట్టో, లేకపోతే పొలాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి దేన్ని బట్టో అతిశయిస్తూ గర్వించే వారు ఉండొచ్చేమో, కానీ నీతిమంతుడు మాత్రం విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కనుక ప్రభుని పేర ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ అనుభవం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మాలి, నువ్వు నమ్మాలి. దేవుని యొక్క కార్యాన్ని నువ్వు నమ్మాలి, దేవునిను నమ్మాలి. కనుక విశ్వాసం ఎలా కలుగుతుందంటే పేర దేవుని వాక్యలో చూస్తాం. పౌలు చెప్తాడు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ వినాలి? ఏం వినాలండి? క్రీస్తుని గూర్చిన మాట వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన మాట మనం విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు విశ్వాసం మనకు కలుగుతుంది. ఇప్పుడు మరి సెర్గీ పౌలు కూడా పేర, ఇదిగో అధిపతి అయిన సెర్గీ పౌలు కూడా పౌలు బర్నబాలు వాక్యాన్ని బోధిస్తుంటేనే, క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటేనే అతనికి ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. కనుక అతడు విశ్వాసము కలిగి అతడు రక్షించబడ్డాడు. విశ్వాసము కలిగి అతడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. కనుక ప్రభుని పేర మనము కూడా విశ్వాసంతో ముందుకెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో యోచన చేయి. నువ్వు ఏ విజ్ఞాపన ఇచ్చినా, నువ్వు ఏ సమస్య నువ్వు దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఏది నువ్వు కోరుకుంటున్నా, ఏది నువ్వు అడుగుతున్నా, నిన్ను గూర్చి కానీ, నీ కుటుంబాన్ని గూర్చి కానీ, నీ పిల్లల గూర్చి కానీ, ఏది నువ్వు దేవుని సన్నిధిలో కోరుకుంటున్నా, అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, లేకపోతే మరి స్థలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, వివాహమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, విద్య కావచ్చు, ఏది నువ్వు అడుగుతున్నా ప్రతి దాన్ని నువ్వు విశ్వాసంతో అడుగు, విశ్వాసంతో కనిపెట్టు, విశ్వాసంతో నిరీక్షించి ఎదురు చూడు. దేవుని గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ఈ 40 దినాల ప్రతిష్ట కూడికలు ముగ్గు యొక్క ముందే నువ్వు నిజమైన విశ్వాసంతో నిరీక్షణతో నీవు ఉంటే ఇదిగో దేవుని యొక్క గొప్ప కార్యాలను కన్నులారా చూడగలుగుతావు, అద్భుతాలను చూడగలుగుతావు. అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు. ఒకవేళ విశ్వాసం లేకపోతే అల్ప విశ్వాసంతో పేతుల్లాగా మునిగిపోతావు. ఒకవేళ విశ్వాసం లేకుండా నీ విశ్వాసపు వాడను బ్రద్దలు కొట్టుకుంటే దేమలాగా తప్పిపోతావు. కనుక ప్రభుని పేర ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించి, ఇదిగో ఒక అన్యుడైనటువంటి సెర్గీ పౌలు, ఒక అధిపతి అయినటువంటి సెర్గీ పౌలు ఎలాగూ దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి ఆశీర్వదించబడ్డాడో అలాగూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడదాం. మనము కూడా మన కుటుంబం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడదాం. దేవుని కృపను అనుభవించుదాం. మనం ఏమి కోరుకున్నామో వాటిని మనం పొందుకొని వాటిని అనుభవించుదాం. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. నా దేవుడు నాకున్నాడు, నా సహాయకుడు నాకున్నాడు, నేను నమ్ముకున్నవాడు నా తండ్రి, నేను నమ్ముకున్నవాడు నా దేవుడు, నేను నమ్ముకున్నవాడు నాకు దిక్కు. నా దేవుడే నా పట్ల కార్యం చేస్తాడు. ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు అని నిరీక్షణతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తా ఉండు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తావు. జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, విజ్ఞాపన అయితే ఇచ్చాను, ప్రార్థనకైతే వెళుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
నాకు నీరసం అయితే వస్తుంది అని అనుకుంటే ఇలాగూ అల్ప విశ్వాస మాటలు మాట్లాడుకోకుండా దేవుని మీద నిరీక్షణ నుంచి ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు ఏ విజ్ఞాపన ఇచ్చినా, ఏ సమస్యను దేవుని సన్నిధిలో పెట్టినా, ఇదిగో నువ్వు ఏ ప్రార్థన సహాయం నువ్వు కోరినా, నువ్వేమి కోరావో నీ విశ్వాసాన్ని బట్టి అది అవునుగాక. యేసు నామములు అది నెరవేరునుగాక. యేసు నామములు నీ విశ్వాసం దృఢమవునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన ప్రభు యేసు క్రీస్తుని గురించి మనం వినాలి, విశ్వాసం కలుగుతుంది. మన ప్రభు గురించి మాటలు మనం వినాలి, మన యేసుని గురించిన మాటలు మనం వినాలి. ఆయన మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకు శరీర దారిగా ఈ లోకానికి వచ్చిన వాడు, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడి సిలువ మ్రాను మీద వ్రేలాడి మరణించిన వాడు మన ప్రభుని యేసుక్రీస్తు. మన జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభుని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మొరపెట్టుకుందాం. ప్రభువా, నిన్ను గురించిన మాటలు నేను వింటా ఉంటే నాకు విశ్వాసం కలుగుతుందయ్యా. అయ్యా, నీ మాటలు నేను విని విశ్వాసం పొందాలి, నా విశ్వాసం దృఢపరచబడాలయ్యా, నా విశ్వాసం వృద్ధి అవ్వాలయ్యా, నా విశ్వాసం అభివృద్ధి కావాలయ్యా. అపొస్తలు కోరుకున్నట్లుగా కోరుకుందాం, అపొస్తలు వేడుకున్నట్టుగా వేడుకుందాం. అయ్యా, మా విశ్వాసం వృద్ధి అవ్వాలి అని ఎలాగో కోరుకున్నారో అలాగూ కోరుకుని రాత్రికాల సమయంలో నీ విశ్వాసం వృద్ధి అవ్వాలి. నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను దీవెన వైపు నడిపిస్తుంది, నీ విశ్వాసమే నీ ఉద్యోగం వైపు నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను గర్భఫల వైపు నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను అభిషేకం వైపు నడిపిస్తుంది, నీ విశ్వాసమే నీ కృప వైపు నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొరపెడదాం. ప్రభువా, నిజమేనయ్యా, అయ్యా విశ్వాసం కలిగిన వ్యక్తిగా నన్ను చెయ్యి, విశ్వాసంతో నన్ను నింపయ్యా, నాలో ఉన్న అల్ప విశ్వాసం తీసివేయి, అవిశ్వాసాన్ని తీసివేయి. అయ్యా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు కదయ్యా. అయ్యా, నాలో విశ్వాసాన్ని పుట్టించయ్యా, నాలో విశ్వాసాన్ని వృద్ధి చెయ్యయ్యా. విశ్వాసం లేకే నీ కృపను పొందలేకపోతున్నాను, విశ్వాసం లేకే నీ ఆశీర్వాదం పొందలేకపోతున్నాను, విశ్వాసము లేకే నేను నీ దీవెన పొందలేకపోతున్నాను, విశ్వాసము లేకే నా సమస్యలు ఇదిగో తీర్చుకోలేకపోతున్నానయ్యా. అయ్యా, విశ్వాసంతో నీలో ముందుకు సాగే అనుభవం నాకు దయచేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ విశ్వాసపు వాడ కొనసాగాలండి, నీ విశ్వాసపు వాడ ఇదిగో ప్రయాణము చేయాలండి, అది ఆగిపోకూడదు, అది బ్రతలైపోకూడదు. నీ విశ్వాసపు వాడ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇదిగో నువ్వు ఆశీర్వదించబడటానికి ఇదిగో కారణం విశ్వాసమే, నువ్వు దీవించబడటానికి కారణం విశ్వాసమే. కనుక దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉందాం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా, ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. విశ్వాస ఓడ కొనసాగాలి. ఆ ఓడను నడిపించేవాడు నా యేసే. తుఫానులైనా ప్రతికూల పరిస్థితులైనా అవి ఏవి కూడా మన ఓడను ఆపలేవు, విశ్వాసపు ఓడను ఆపలేవు. విశ్వాసంతో సాగుదాం.
విశ్వాసంతో గురి యొద్దకు వెళదాం. అపొస్తలుడు పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను అంటున్నాడండి. విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాసాన్ని పొందుకుందాం, విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, గురి యొద్దకు చేరుకుందామండి, ఆశీర్వాదం పొందుదామండి. ప్రభా, విశ్వాసపు వీరునిగా నన్ను చెయ్యయ్యా, విశ్వాసపు వీరురాలుగా నన్ను చెయ్యయ్యా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఉన్న విశ్వాస వీరుల పట్టికలో నేను ఉండాలయ్యా, అతి అనుభవం నాకు దయచేయ్యా. విశ్వాస వీరులు మేఘం వలె, సాక్షి సమూహముగా మేఘం వలె ఆవరించి ఉన్నారయ్యా. అయ్యా, అలాంటి విశ్వాసం నాకు దయచే. విశ్వాసం లేకే నేను పొందుకోలేకపోతున్నాను, విశ్వాసం లేకే నేను కృంగిపోతున్నాను, విశ్వాసం లేకే నేను అనేకమైన ఆశీర్వాదాలు జారవిడుచుకుంటున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ముందుకు సాగే అనుభవం నాకు దయచే. విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీ కార్యాలు చూసే అనుభవం నాకు దయచే అయ్యా. కృపచూపయ్యా, కృపచూపయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభుకు మొరపెడదాం. అందరు ప్రార్థనలో ఉండాలి. ఎవరు కూడా మౌనంగా ఉండదు, అనాలోచనగా ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెప్పండి, ప్రభును స్తుతించండి, దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి, విజ్ఞాపనలు బట్టి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. మొదటిగా పెద్దలు ఉండి ఒకరు ప్రార్థన.